తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె నేటితో ఆరవ రోజుకు చేరుకుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెకు సిఐటియు కార్మిక సంఘం నాయకుడు అన్నల్దాస్ గణేష్ సంఘీభావం తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో నంబర్ 60 ప్రకారం కనీస వేతనం 19,000 పెంచుతూ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని గణేష్ డిమాండ్ చేశారు. సమ్మెలో కార్మికులు జల్లి లక్ష్మణ్, బడుగు భిక్షపతి శీలం రాజు, దుర్గవ్వ లక్ష్మి, కనకవ్వ నర్సవ్వ, రామచంద్రం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలం సిరిసిల్ల రాజన్న జిల్లా. మనం అధికారులను కోరుకునేది ఏమనగా మాకు కనీస వేతనం అమలు చేయాలి 19,500, మాకు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి, మాకు గ్రామ పంచాయతీ నిధులు కాకుండా మీకు ప్రత్యేక మున్సిపాలిటీకి ఎలాగ ఇస్తుర్రో మాకు అలాగనే జీతాలు ఇవ్వాలి, మాకు ఎవరు కానీ ఇంతమంది సిబ్బందిలో ఎవరైనా చనిపోయినా కానీ వాళ్లకు ఏది ఆధారం లేదు, వాళ్ళకు మంచి ఇన్సూరెన్స్ కల్పించాలి, 10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలి. మరొకటి మామూలుగా మేము చేసే సమ్మెకు ఎవ్వరు కూడా మామూలుగా సర్పంచ్ కానీ కార్యదర్శి కానీ మమ్మల్ని ఎవరు ఒత్తిడి చేయద్దు. మీరు మా సమ్మెకు మీరు సహకరించాలని కోరుకుంటున్నా. ఇదే నా వినపం. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత 3 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రి కేటీఆర్ గారికి, సిరిసిల్ల కలెక్టర్ గారికి, డిపిఓ గారికి అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గత జూన్ 5వ తారీఖున పంచాయతీరాజ్ కమిషనర్ గారికి, జూన్ 7వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి గారికి చట్టబద్ధంగా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 4 రోజులకు జూలై 6వ తారీఖు నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెకు వెళ్లడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్మికులు కోరుకునేది గుంతమ్మ కోరికలు కాదు, కనీస వేతనాల చట్ట ప్రకారం 19,000 వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం, అలాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఆ ఇచ్చే వేతనం ఏదైతే ఉందో ఆ వేతనం గ్రామ పంచాయతీకి ఇచ్చే నిధుల నుంచి కాకుండా ప్రత్యేక గ్రాంట్ ద్వారా ఇవ్వాలని, అలాగే కార్మికులకు ప్రమాదభరితంగా జరిగితే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలాగే కార్మికులు అనారోగ్యానికి గురైతే 10 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం కావాలని చెప్పి కార్మికులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇట్టి డిమాండ్ను గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, జిల్లా మంత్రి కేటీఆర్ గారిని వెంటనే స్పందించి ఈ సమస్యల్ని, కార్మికుల సమస్యల్ని పరిష్కరించి మీ చిత్తశుద్ధిని దాటుకోవాలని కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులంటే మన ప్రభుత్వానికి చిన్న చూపు అనేది గతంలో నుండి తెలుస్తోంది. ఇప్పటికి కూడా స్పష్టంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేయడానికి మండల పరిషత్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. మేమందరికీ ఒకటే చెప్తున్నాం, మీరు చర్యకు దిగితే ప్రతి చర్యకు కూడా సంఘం సిద్ధంగా ఉంది. ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటేనే చర్యకు దిగండి, లేదంటే గ్రామ పంచాయతీ కార్మికులు ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో నీటిని బంద్ చేయలేదు. మీరు బెదిరింపులకు కానీ భయభ్రాంతులకు కానీ గురి చేయడానికి కృషి చేస్తే నీటిని కూడా పూర్తి స్థాయిలో బంద్ చేసి సమస్యలకు మీ సమస్యల్ని ఆయుధంగా వాడుకొని గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె ఉధృతం చేస్తారని చెప్తున్నాం. బేషరతుగా గ్రామ పంచాయతీ పాలక వర్గాలు మీరు కూడా స్వయంగా సమ్మెటెంట్లకు వచ్చి గ్రామ పంచాయతీ కార్మికులకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాం.